ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబుల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభ్మస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభ్మస్తు కార్యక్రమంలోని గ్రహ పరామర్శంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి, ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చెప్పవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. అలాగే మంత్రపాలన శీర్షికలో 12 రాశుల వారు ఏ మంత్రాన్ని పఠించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు సిద్ధిస్తాయో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, భాద్రపద మాసం, దక్షిణాయనం, వర్ష ఋతువు. ఈరోజు భాద్రపద శుద్ధ త్రయోదశి. ఈ పూర్ణిమ ముందు త్రయోదశి చాలా విశేషమైంది, సర్వకార్య జయం కలిగిస్తుంది. ఈరోజు మరో ప్రత్యేకత శని త్రయోదశి కూడా. ఈరోజు చేపట్టేటువంటి ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, అలాగే నల్ల ఆవుకి చేసేటువంటి సేవాది కార్యక్రమాలు, అన్నదానం, వస్త్రదానం, ఇటువంటివన్నీ కూడా శని యొక్క ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. ముఖ్యంగా ఈతి బాధల్ని పోగొడుతుంది. సంశయాత్మకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలతను కూడా తగ్గిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈరోజు వారం స్థిరవారం లేదా శనివారం. ఈరోజు చేపట్టేటువంటి నల్ల వస్త్ర దానం, అలాగే నువ్వుల దానం విశేష ఫలితాలని కలిగిస్తుంది. శని ద్వారా, ముఖ్యంగా ఏలినాటి శని ద్వారా, అష్టమ శని ద్వారా లేదా అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఈరోజు నక్షత్రం శతభిషం నక్షత్రం. ఈ శతభిషం నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే శతభిషం నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదేశతోటి ప్రారంభమవుతుంది. ఇక 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవి చూస్తారు. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యాపార ప్రతిబంధకాల్ని మాత్రం ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కాలయాపన కొనసాగుతుంది. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు గృహరీత్యా కలిసి వస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8, నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈరోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు సమర్పించడం ద్వారా ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత దూరమవుతుంది, అనుచిత పరిస్థితులు కూడా దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆహ్లాద పరిస్థితుల్ని గృహరీత్యా ఆహ్వానించగలుగుతారు. ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. విద్యా సంబంధిత విషయాల్లో విజయాలు సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా కలిసి వస్తాయి. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. నూతన కార్యక్రమాల్ని పూర్తి చేయగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. బంధుప్రీతి పెరుగుతుంది, మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈరోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాన్ని సాధించగలుగుతారు. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కొనసాగుతుంది. వ్యాపార దక్షత పెరుగుతుంది. నూతన విషయాలు విద్యాపరంగా కూడా రాణిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు, విదేశీ సంబంధిత లావాదేవీలు బాగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3, పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి ఎర్రటి పుష్పాలతో, కుంకుమాది అర్చనలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా షష్ఠ శని ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు ఉపకరిస్తాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే శోభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా కొనసాగుతుంది. గృహ విషయాలు అనుకూలం. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. పిల్లల విషయంలో పొరపాట్లు దొర్లుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించినప్పటికీ ఆటంకాలు కూడా ఏర్పడతాయి, కాబట్టి జాగ్రత్తలు వహించాలి. విద్యా సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు ఫలిస్తే ఉద్యోగ వ్యవహారాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8, నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది.
ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విషయాలు చేతికందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. రుణ సంబంధిత వ్యవహారాల్లో ఒత్తిడులు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత పెరుగుతుంది. దీక్షతో కూడినటువంటి కార్యక్రమాలు విద్యాపరంగా రాణిస్తాయి. వ్యాపార ప్రతిబంధకాలను తొలగించుకునేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి భక్తి శ్రద్ధలతో ఆవుపాలతో కూడినటువంటి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. వాహన విక్రయాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. ఉద్యోగంలో అభివృద్ధి చేకూరుతుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో ప్రగతి సాధించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ప్రయాణాలు కూడా అనుకూలిస్తాయి. నూతన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 నీలపు వర్ణం మేలును కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదర పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. శక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ఉద్యోగపరంగా కొనసాగుతుంది, ఆనందాన్ని కలిగిస్తుంది, ప్రాధాన్యతను పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు పెరుగుతాయి. శారీరక రుగ్మతలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత తగ్గుతుంది. వాహన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు జరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తుంది. ఆరోగ్య క్రమశిక్షణ కూడా బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికమవుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు స్వామికి సమర్పించగా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. పొరపాటును సవరించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార పరంగా కొనసాగుతుంది. సూక్ష్మతతో కూడినటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. యుక్తిపరంగా చేపట్టేటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా కలిసి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ పెరుగుతుంది. నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ప్రణాళికలతో కూడినటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి దోహదపడతాయి. ఆర్థిక ఫలాన్ని చేకూరుస్తాయి. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి విష్ణు సహస్రనామాన్ని భక్తి శ్రద్ధలతో పఠించడం ద్వారా విష్ణు ఆలయ సందర్శన చేయటం ద్వారా అభివృద్ధి గోచరిస్తుంది. ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించగలుగుతారు. గతంలోని పొరపాట్లను సవరించుకోగలుగుతారు.
ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది, నూతన ఉత్సాహం పెరుగుతుంది. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ప్రయత్నించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు విద్యా వ్యవహారాల్లో ఊరట కలిగిస్తాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి విఘ్నాలని సవరించుకునేటువంటి ప్రయత్నాలు కూడా ముమ్మరం చేయగలుగుతారు. ఖర్చులు తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8 నలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. అష్టమ బృహస్పతి కుజుడు ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రమాదాలను కూడా దూరం చేస్తుంది. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే విలువలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది, అభివృద్ధికి దోహదపడుతుంది, ప్రగతిని సాధించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. గృహ విషయాల్లో అనుకూల వాతావరణం ఆనందాన్ని కలిగిస్తుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలు దగ్గరవుతాయి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. బాంధవ్యాలు పెరుగుతాయి. శత్రుభీతి పోతుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలని కలిగిస్తుంది, శుభవార్తలను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈరోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. శుభవార్తలు వింటారు, శుభ సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ప్రతికూలత తగ్గుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు, అభిషేకాది కార్యక్రమాలు, కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతను దూరం చేసుకోగలుగుతారు. శ్రమ తగ్గుతుంది, విజయాలు దగ్గరవుతాయి. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. శని త్రయోదశి సందర్భంగా 12 రాశుల వారు ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించడానికి, ఆగిపోయినటువంటి పనుల్లో అభివృద్ధి సాధించడానికి ఓం శనేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరించడం ద్వారా ఉత్తమ విజయాలు సిద్ధిస్తాయి. ట్రిప్లెక్స్ డిటర్జెంట్స్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం. ప్రధానంగా శని త్రయోదశి, శనివారము త్రయోదశి. ఈ శని త్రయోదశి రెండూ కలిసినప్పుడు శనిదోష పరిహారం విశేషంగా జరుగుతుంది. శని భగవానుడి యొక్క కృపాకటాక్షాలు సంపూర్ణంగా ఉంటాయి. జాతకరీత్యా శని బలం చాలా వరకు అవసరమవుతూ ఉంటుంది. శనానంగానే ప్రాణశక్తి పెరగటం, అలాగే ఆలోచన విధానం పెరగటం, ఓర్పు సహనము, పనిచేసే దాంట్లో నిబద్ధత, ధర్మము, ఇవన్నీ ఏర్పడటానికి శని కారణం. ఎక్కడైతే దోషం వస్తుందో అక్కడ శని వస్తాడు. ఎక్కడ పాపము, మోసము, అన్యాయము ఉంటుందో అక్కడ శని దోషం ఉంటుంది. కాబట్టి శని త్రయోదశి ఎప్పుడొచ్చినా ఎవరైనా సరే శని భగవాను ఆరాధించడం చాలా విశేషం. అలాగే శనివారము శుద్ధ త్రయోదశి, శతభిష నక్షత్రము, శూలయోగము, తైతుల కరణము అన్ని రకాలుగా కూడా శని ఆరాధనకి సహకరించే విధంగా గోచరిస్తోంది. సహజమైనటువంటి మానవ కార్యక్రమాలు చేసుకునేటప్పుడు శనివారం అంతా మంచిది కాదు. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించి గోవిందనామాలు చెప్పుకొని నిత్య కార్యక్రమాల్లో పాల్గొంటే విశేషమైన శుభాలు చేకూరుతాయి. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలించేసినట్లయితే భాద్రపద శుద్ధ చతుర్దశి ఆదివారము. ఈ చతుర్దశి ఆదివారము పూర్ణిమ ముందు వచ్చినప్పుడు మంచి విజయాన్ని ఇస్తుంది. అందులో ఆదివారము సూర్య భగవానుడికి సంబంధించిన వారం అవటం చేత అధికారికమైనటువంటి పనులు నెరవేరుతాయి, ఆరోగ్య సంబంధమైనటువంటి బలం ఉంటుంది. అలాగే సూర్యారాధన కనుక చేసినట్లయితే ఆయుర్వృద్ధి కూడా జరుగుతుంది. చైతన్యవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి ఆదివారం సూర్య భగవానుడి, సూర్యనారాయణమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి గాయత్రి మంత్రం చదువుకున్న, సూర్యుడికి అర్ఘ్యమిచ్చిన,
మనం చేసేటటువంటి పనుల్లో శుభాల అధికంగా ఎక్కువ కాలం ఉండే విధంగా గోచరిస్తుంది. అలాగే రేపటి రోజున చతుర్దశి భానువారము ఈ సూర్యనారాయణ మూర్తి ఆరాధనతో పాటుగా ఇప్పుడు ప్రస్తుతం గణపతి నవరాత్రములు జరుగుతున్నాయి. గణపతి నవరాత్రములు పూర్తయ్యి వినాయక నిమజ్జనోత్సవం జరుగుతోంది కాబట్టి భక్తి శ్రద్ధా పురస్సరంగా ఆ గణపతికి సంపూర్ణమైనటువంటి ఉద్వాసన పలకటం, మహాగణపతి అనుగ్రహాన్ని పొందే విధంగా మనం ఈ గణపతి నిమజ్జనోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించి స్మరించి స్వామి అనుగ్రహానికి పాత్రులమయ్యే విధంగా మనము గణపతికి వీడ్కోలు పలకటం ద్వారాగా వచ్చే సంవత్సరం వరకు మనకి ఈ గణపతి అనుగ్రహం వల్ల లభించేటటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములే కాకుండా కార్యసిద్ధినిచ్చే విధంగా మనకి మహాగణపతి సంపూర్ణంగా రక్షించాలి అనే విధంగా మనం రేపటి రోజున గణపతి నిమజ్జనోత్సవంలో సంపూర్ణమైనటువంటి భక్తి పురస్సరంగా స్వామివారికి వీడ్కోలు పలకాలి. జన్మతిథి జాతక చక్రం అంశానికి స్వాగతం. షష్ఠీ తిథి నాడు ఆచరించవలసినటువంటి కార్యక్రమాలేంటి, ఏ కార్యక్రమాలు చేస్తే మంచి జరుగుతుంది, ఏ కార్యక్రమాలు చేయకూడదు, ఎటువంటి నియమాలని పాటించాలి, వాటి ధర్మాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. పశువాస్తు మహీసేన పణ్యాంబు క్రయ విక్రయే భూషణం వ్యవహారాది కర్మ షష్ట్యౌం విధీయతే. షష్ఠి నాడు ఆచరించాల్సినటువంటి పనుల్లో పశు సంబంధమైనటువంటి క్రయ విక్రయాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. పశువులని ఆధారం చేసుకుని చేసేటటువంటి వ్యవసాయ సంబంధమైన పనులు ఇవన్నీ చేసుకోవచ్చు. అలాగే పాడి పంటలకు సంబంధించినటువంటి అంశాలు, ఇక వాస్తు అంటే గృహ పనులు, వాస్తు సంబంధమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, వాస్తు దోష నివారణ, వాస్తు పరీక్షలు, వాస్తుని సరిచేయటం, ఇలాంటివి షష్ఠీ తిథిలో చేస్తే దోషములు తొలుగుతాయి. ఇంకా భూమి కర్మ, సేవ, అలాగే నిత్యం చేసుకునేటటువంటి మనకి ఈ క్రయ విక్రయ సంబంధమైనటువంటి పనులు, బజారు పనులు అనేవి కూడా చేసుకోవచ్చు. జలకర్మలు, అంబు అంటే జలం, క్రయ విక్రయాలు, అలాగే భూషణం వ్యవహారాది కర్మ. భూషణం అంటే మనం ధరించేటటువంటి ఆభరణాలు తయారు చేయించడం, కొనుక్కోవటం. చాలామందికి తెలియదు షష్ఠీ నాడు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు, వీటిలో ఆభరణాలు కొనాలా కొనకూడదా. అంటే ఆభరణాలు సేకరించడం చాలా మంచిది. సమస్త వస్తు వ్యవహారాలు, వస్తువు అనే పేరు ఎక్కడైతే ఉంటుందో, వస్తువు అని దేనినైతే పిలుస్తామో ఆ వస్తు సంబంధమైన విషయములన్నీ షష్ఠీ తిథి నాడు చేస్తే ఎక్కువ కాలం ఆ వస్తువులు మన్నికగా ఉంటాయి, ఎక్కువగా ఉపయోగించుకునే విధంగా ఉంటాయి. జారి పడిపోవటం, పగిలిపోవటం, నష్టం వాటిల్లటం, అవి పోవటం, ఇబ్బందికరంగా మారటం, ఇలాంటివన్నీ లేనటువంటి స్థితి షష్ఠీ తిథిలో కనపడుతోంది. ఈ షష్ఠీ తిథికి సాక్షాత్తు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అధిష్టానం కాబట్టి సమస్త వ్యవహారాది కర్మ షష్ట్యౌం విధీయతే. ఈ షష్ఠీ తిథిలో వ్యవహార సంబంధమైన పనులు, వస్తు సంబంధమైన పనులు, మాట్లాడటం, వివాద రహితంగా అంటే గొడవలు లేకుండా ఉండడానికి సుబ్రహ్మణ్య తిథిలో ఒక వివాదాన్ని పరిష్కరించాలంటే షష్ఠీ తిథి నాడు చేస్తే ఆ వివాదం పరిష్కారం అవుతుంది, శత్రుభావన పోతుంది, దోషం పోతుంది. మరి ఏం చేయకూడదు, షష్ఠీ కలహం, కొత్త విషయాలు ప్రారంభించేటప్పుడు మాట్లాడకూడదు, షష్ఠీ కలహాన్ని ఇస్తుంది. షష్ఠీ ప్రయాణానికి మంచిది కాదు. అనారోగ్య సంబంధమైనటువంటి ఈ దోషాలు పోగొట్టుకోవడానికి వైద్య సేవ ఇలాంటివి చేసుకోవచ్చు. ఏవో కొన్ని కలహాలున్నాయి, కొన్ని ఇబ్బందులున్నాయి, అభిప్రాయ భేదాలు వచ్చినాయి, వాటిని తొలగించుకోవాలంటే షష్ఠీ తిథిని కనుక ఉపయోగించుకున్నట్లయితే సామరస్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. షష్ఠీ తిథి నాడు పనులు చేయాలంటే ముందుగా వచ్చేటటువంటి ఒక షష్ఠి నాడు లేదా ఒక మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది
పనులు ప్రారంభిస్తే విశేషమైనటువంటి శుభాలు చేకూరుతాయి. రేపటి జన్మతిథి జాతక చక్రం అంశంలో సప్తమి తిథి నాడు జన్మించిన వారి జాతక లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో భాద్రపద మాస సందర్భంగా నవగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి, నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి గణపతిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవటానికి భాద్రపద మాసంలో వచ్చే ఆదివారం నాడు ఎర్రచందనపు చెక్కతో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో, కుంకుమ కలిపిన అక్షింతలతో, గరికతో పూజ చేసినట్లయితే చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న రవిగ్రహ దోషాలను నివారింపజేసుకొని తండ్రితో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి, హృదయ సంబంధ నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి భాద్రపద మాసంలో వచ్చే ఆదివారం నాడు చందనపు చెక్కతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. ఇలా చేస్తే రవిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో చంద్రగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకుని మానసిక ప్రశాంతతను పొందటానికి ఈ భాద్రపద మాసంలో వచ్చే సోమవారం నాడు పాలరాయితో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం, తెలుపు రంగు పదార్థాలు నివేదించటం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే తీవ్రమైనటువంటి రుణబాధలతో సతమతమైపోతూ ఉన్నట్లయితే రుణబాధల నుంచి సులభంగా బయటపడటానికి, భూ సంబంధమైన వ్యవహారాల్లో, కోర్టు సంబంధమైన వ్యవహారాల్లో విజయాలను సిద్ధింపజేసుకోవటానికి రాగి లోహంతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి భాద్రపద మాసంలో వచ్చే మంగళవారం నాడు ఎర్రటి పుష్పాలతో పూజ చేయాలి. అలా భాద్రపద మాసంలో వచ్చే మంగళవారం రాగి లోహంతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తే మీరు ఏదైనా కోరిక కోరుకుంటే ఆ కోరిక కూడా తొందరగా నెరవేరుతుంది. సకల కుజగ్రహ దోషాలను నివారింపజేసుకుని కుజుడి యొక్క అనుకూలతను పొంది వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తి ఏర్పడుతుంది. దంపతుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలు తొలగించబడతాయి. అలాగే జాతక చక్రంలో బుధగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ భాద్రపద మాసంలో మరకతం అంటే పచ్చతో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహానికి లేదా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతి విగ్రహానికి గరికతో పూజ చేసి కొబ్బరి నూనెతో 5 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా ఆకుపచ్చ రంగులో ఉండేటటువంటి గణపతి విగ్రహానికి ఈ భాద్రపద మాసంలో బుధవారం నాడు పూజ చేసినట్లయితే, గరిక అలంకరించినట్లయితే బుధగ్రహ దోషాలను నివారింపజేసుకుని ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం పొందవచ్చు, వ్యాపార రంగంలో సంభవించే నష్టాలను నివారింపజేసుకోవచ్చు. అలాగే జాతక చక్రంలో గురుగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే గురుగ్రహ దోషాలను నివారింపజేసుకుని సంఘంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలను పొందటానికి గంధపు చెక్కతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి ఈ మాసంలో గురువారం నాడు పసుపు రంగు పుష్పాలతో పూజ చేయాలి. అలా గంధపు చెక్కతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి పూజ చేయటం వీలు కాని పక్షంలో ఒక తమలపాకులో పసుపు ముద్దను ఉంచి, తమలపాకులో ఉంచిన పసుపు ముద్దకు ఈ భాద్రపద మాసంలో వచ్చే గురువారం పసుపు రంగు పుష్పాలతో పూజ చేయటం, కుంకుమ కలిపిన అక్షింతలు, గరికలు అలంకరించటం ద్వారా కూడా గురుగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. వివాహం కాని వాళ్లకు వివాహ ప్రాప్తికి, సంతానం లేని వాళ్లకు సంతాన సిద్ధికి కూడా ఈ భాద్రపద మాసంలో వచ్చే గురువారం నాడు గంధపు చెక్కతో తయారు చేయబడిన గణపతికి పసుపు రంగు పుష్పాలతో పూజ చేయండి, ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. అలాగే జాతక చక్రంలో శుక్రగ్రహ దోషాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే శుక్రగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఈ భాద్రపద మాసంలో వచ్చే శుక్రవారం స్ఫటికంతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి తెల్లటి పుష్పాలతో, గులాబీ పూలతో పూజ చేయాలి. ఇలా చేస్తే కళారంగంలో విశేషంగా రాణించవచ్చు, దంపతుల మధ్య అనుకూలత ఏర్పడుతుంది. గోచార పరంగా ఏలిన నాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఈ దశలలో శని యొక్క ప్రతికూలత ఎక్కువగా ఉన్నవాళ్ళు భాద్రపద మాసంలో వచ్చే శనివారం నాడు నల్లరాయితో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహానికి నీలం రంగు పుష్పాలు, గరికతో పూజ చేస్తూ నల్ల ద్రాక్ష, వడపప్పు, పానకం నివేదించండి.
స్వామికి నివేదించిన వడపప్పు పానకం నల్ల ద్రాక్ష ప్రసాదంగా స్వీకరించండి. ఇలా నల్లరాయితో తయారు చేయబడిన గణపతిని ఈ మాసంలో శనివారం నాడు పూజించినట్లయితే శని యొక్క పరిపూర్ణమైన అనుకూలతను చాలా సులభంగా పొందవచ్చు. అలాగే జాతక చక్రంలో ఉన్న రాహుగ్రహ దోషాలను నివారింపజేసుకోవటానికి ఈ భాద్రపద మాసంలో వచ్చే ఆదివారాలు శాండ్ స్టోన్తో తయారు చేయబడినటువంటి గణపతి విగ్రహానికి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజించండి. ఇలా చేస్తే రాహు యొక్క అనుకూలతను సులభంగా పొందవచ్చు. అలాగే కేతుగ్రహ దోషాలు జాతక చక్రంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కేతువు యొక్క అనుకూలతను పొందటానికి, అకస్మాత్తుగా వచ్చే ఆపదలు తొలగింపజేసుకోవటానికి, అంతు తెలియని కారణాల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలను నివారింపజేసుకోవటానికి, ఉద్యోగంలో పై అధికారుల యొక్క అనుకూలతను పొందటానికి, తెల్ల జిల్లేడు చెట్టు వేరుతో తయారు చేయబడిన గణపతి విగ్రహానికి అంటే శ్వేతార్క గణపతి విగ్రహానికి ఈ భాద్రపద మాసంలో వచ్చే మంగళవారం నాడు గరికతో ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయండి. ఇలా భాద్రపద మాసంలో ప్రత్యేకమైన విధి విధానాలతో నవగ్రహ దోషాలను తొలగింపజేసుకొని నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి రకరకాల గణపతులకు పూజా కార్యక్రమాలు నిర్వహించండి. గణపతి యొక్క అనుగ్రహం ద్వారా నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొంది సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోండి. రేపటి రోజున అనంత పద్మనాభ స్వామి వ్రతం సందర్భంగా గృహంలో దంపతులు అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించేటప్పుడు 14 లోకాలకు సంకేతంగా 14 ముడులు కలిగి ఉన్నటువంటి తోరాలను పూజా సమయంలో ధారణ చేసినట్లయితే కాలస్వరూపుడైనటువంటి అనంత పద్మనాభుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం మొత్తం పూర్తి కాగానే 14 బూరెలు బ్రాహ్మణుడికి వాయినమిచ్చి మరొక 14 బూరెలు కుటుంబంలో సభ్యులందరూ ప్రసాదంగా స్వీకరించినట్లయితే సభ్యులందరూ వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి, అనంత పద్మనాభ స్వామి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అరుణాచల క్షేత్రంలో ఉన్న తల్లికి అపితకుచాంబ అని పేరు. తాత్వికంగా చూస్తే అమ్మవారి పాలు తాగిన వాడికి శివజ్ఞానం వస్తుంది, అందరికీ దొరికేది కాదు అని చెప్పడానికి. కాబట్టి అపితకుచాంబ అన్న పేరు ఆయనే ఇచ్చి అమ్మవారి చేతి వంక చూశాడు. పార్వతి, ఏమిటి నీ చేతిలో ఉన్న సౌగంధికా పుష్పము అని అడిగాడు. అంటే, తల్లి అంది, నేను కైలాసం నుంచి బయలుదేరి కాంచీపురం చేరేటప్పుడు మిమ్మల్ని ఆరాధించడానికి మానస సరోవరంలో వాడిపోనటువంటి ఒక కలవ పువ్వు, అత్యంత సుగంధభరితమైన దాన్ని పట్టుకుని బయలుదేరాను, దానితోనే పూజ చేశాను, ఆ పుష్పమే నా చేతిలో ఉంది, దాని సుగంధమే ఈ సుగంధం అంది. అందుకే అమ్మవారి చేతిలో పువ్వు. ఆ తల్లి పరమశివుణ్ణి అడిగింది, ఏమి మీ దగ్గర ఇంత సువాసన వస్తోంది, ఇంత గొప్ప సువాసన చాలా అద్భుతంగా ఉంది అని. అంటే పరమశివుడు అన్నాడు, నా పేరే సుగంధి, సుగంధిం పుష్టివర్ధనం అని కదా. కానీ పార్వతి, అసలు ఇంత సుగంధం రావడానికి కారణం చెప్తాను చూడు. పూర్వం ఒక దైత్యుడు నా గురించి తపస్సు చేశాడు. అతను తపస్సు చేసి 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 నా కోసం అలమటించాడు. నేను ఆయనకి ప్రత్యక్షం అయ్యాను. పులక, ఏం కావాలని అడిగాను. ఆయన పేరు పులకుడు, ఆ దైత్యుడి పేరు. పులక, నీకేం కావాలని అడిగాను. ఆయన అన్నాడు, ప్రపంచంలో ఎవరికీ లేనంత సుగంధం నా శరీరంలోంచి సహజంగా రావాలి, అటువంటి సుగంధము నా శరీరము నుంచి వచ్చేటట్టుగా నన్ను అనుగ్రహించన్నాడు. అప్పుడు నేను బాగా ఆలోచించి ఆయన్ని పునుగు పిల్లిగా మార్చాను. అది మొదటి పునుగు పిల్లి సృష్టిలో. ఆ పునుగు పిల్లి శరీరంలోంచి పునుగు వస్తుంది. ఆ పునుగు వాసనకి దేవతాకాంతలు కూడా ఆకర్షింపబడి పిల్లి వెంట పరిగెత్తారు. అప్పుడు దేవతలందరూ నా దగ్గరికి వచ్చి, అయ్యా, మీరు పులకుణ్ణి పునుగు పిల్లిగా మార్చారు, పునుగు పిల్లి యొక్క పునుగు సువాసనకి మా భార్యలందరూ ఆ పిల్లి వెంట పరిగెడుతున్నారు, కాబట్టి మీరు అనుగ్రహించి ఆ దైత్యుడి శరీరం పడిపోయేటట్టుగా చేసి మా భార్యల్ని మాకు ఇప్పించండి అన్నారు. నేను పులకుణ్ణి పిలిచాను, పులకాని శరీరం వదిలిపెట్టేసేయి, దేవతాకాంతలు నీ వెంట పడుతున్నారట, దేవతలు బాధపడుతున్నారన్నాడు. అంటే ఆయన అన్నాడు, అలాగే వదిలిపెట్టేస్తాను నా శరీరం, కానీ ఒక వరం ఇవ్వండి, నా వంశంలో పుట్టేవన్నీ పునుగు పిల్లులు అవ్వాలి. సాధారణంగా మా వంశంలో పుట్టినటువంటి ఆ ప్రతి మృగం యొక్క పునుగు మీకు చేరాలి, అది మీరు అలదుకున్నప్పుడు మీ యందు శృంగార భావన కలగాలి, మీరు అమ్మవారితో కలిసి పరమ సంతోషంగా ఉల్లాసంగా భక్తజనులందరినీ ఆనందంగా చూడాలి,
వాళ్ళ కోరికలు ఈడేర్చాలి, నన్ను అనుగ్రహించమని అడిగాడు. అందుకే అదిగో ఆ పులకుని యొక్క వంశంలో వచ్చినటువంటి జాతి పిల్లులే ఈ పునుగు పిల్లులు ఇప్పుడున్నాయి. ఆ పులకుణ్ణి, పులకుడు శరీరం వదిలిపెట్టేటప్పుడు అతని శరీరంలో ఉన్న పునుగు నాకు అలదాడు. ఆ పునుగు వాసన ఇది పార్వతి, అందుకునంత సుగంధభరితంగా ఉన్నాను ఇక్కడ నేను అన్నాడు. అంటే పార్వతీదేవి అంది తత్వత మీది చాలా గొప్ప రూపం, మీరు పైకి చూడడానికి ఏమిటి అలా వేసుకుంటాడాయినా అనిపిస్తుంది, కానీ పునుకల పేరు కంఠము నభూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా అనుబుగ దంతి చర్మమును హస్తములందు కపాల శూలముల్ పడిబడి దాల్తు శంకర కృపావరు రూపమును ఆశ్రయించదన్. ఆయన మెడలో పెద్ద పావుని వేసుకుంటాడు, ఓ కపాలమాల వేసుకుంటాడు, ఏదో ఒళ్ళంతా శవ విభూతి అలదుకుంటాడు. అదంతా తత్వత చాలా చాలా గొప్ప విషయాలు, అవన్నీ ఏవో పనికి మారిన విషయాలని మీరు అనుకోకూడదు. అంత గొప్ప శక్తి కలిగినటువంటి పరమేశ్వరుడు పునుకులమాల వేసుకుంటాడు అంటే చేతకానివాడై కాదు. బ్రహ్మగారి పుర్రె పడిపోతే అయ్యో పాపం సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోవడమా అని ఓ తడపకి గుచ్చి మెళ్ళ వేసుకున్నాడు. అలాంటి పుర్రెలమాల అంత పెద్దదయ్యింది అంటే ఎంతమంది బ్రహ్మలు వెళ్ళిపోయారు, ఆయన మాత్రం అలాగే ఉన్నాడు. ఆయన యొక్క శాశ్వతత్వాన్ని తెలియచేస్తుంది అంతే తప్ప ఆయన ఏదో చేతకానివాడై వేసుకున్నాడని అనుకోకూడదు. అటువంటి గొప్ప స్వరూపము మీదైనా అమ్మ బాబోయ్ ఆయన పావులు వేసుకుంటారు, ఆయన శివ విభూతి రాసుకుంటారు అని లోకంలో పేరు. కాబట్టి ఒక్క అరుణాచల క్షేత్రంలో మాత్రం మీరు అలా ఉండకుండా పరమమంగళ స్వరూపంతో ఉండాలి. ఎంత పరమమంగళ స్వరూపం, లింగపురాణంలో చెప్తారు, అప్రాకృత శరీరం తం అతిమన్మధరూపిణం ఘృతరీతి ఘనీభూతం సచ్చిదానంద విగ్రహం అని. పేరుకున్న నెయ్యి ఎంత బాగుంటుందో అలా ఆ పరమశివ స్వరూపం అంత వైభవోపేతంగా ఉంటుంది. అంత మంగళప్రదుడమైనటువంటి స్వరూపంతో ఉండాలి. నీ ఆజ్ఞ పాటించి అష్టదిక్పాలకులు కూడా నీ చుట్టూ నిన్ను సేవిస్తూ ఉండాలి. సేవిస్తూ ఎవరెవరు నీ దర్శనానికి వచ్చారో, ఎవరెవరు నీకు నమస్కరించారో వాళ్ళందరూ కూడా అనుగ్రహింపబడాలి. వాళ్ళకున్నటువంటి దురితములన్నీ పోవాలి, పరమమంగళ స్వరూపంతో వెలియాలి. కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం విచిత్ర వసంచాధ నానాభూషణ భూషితం అని ఆయన సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం సూర్యేణ చిత్రితం మూర్ధని చంద్రదండ విరాజితం గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరే అని వ్యాసభగవానుడు శివమహాపురాణంలో వర్ణించినట్టు ఒక అతిమంగళ స్వరూపం అంటారు దాన్ని. అసలు శివుని యొక్క యథార్థ స్వరూపం అలా ఉంటుంది. అందులో ఆయన అలా ఉన్నప్పుడు కోటి సూర్య ప్రతీకాశం, కోటి సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో అంత గొప్ప కాంతితో నువ్వు వెలియాలి. కాబట్టి కోటి సూర్య ప్రతీకాశం సర్వావయవ సుందరం, ఏ అవయవం వంక చూసినా కన్ను తిప్పుకోవడానికి వీలుండకూడదు, అంత సుందర రూపంతో సుందర శివుడిగా వెలియాలి నువ్వు. కాబట్టి సర్వావయవ సుందరం, దానితో పాటుగా విచిత్ర వసనంచాధ. ఆ గజాసురుడికి మాటిచ్చాడని ఏనుగుతోలు కట్టుకుంటాడు, ఇక్కడ నువ్వు ఏనుగుతోలు కట్టుకోకూడదు, చీనీ చీనాంబరములు మంచి పట్టుపుట్టాన్ని కట్టుకోవాలి. విచిత్ర వసనంచాధ నానాభూషణ భూషితం, అద్భుతమైనటువంటి అలంకారములన్నీ చేసుకోవాలి. దానితో పాటుగా సుప్రసన్నం సులావణ్యం మనోహరం, అతి ప్రసన్నమైనటువంటి స్వరూపంతో ఉండాలి. ఎవరైనా వచ్చి నీ కాలంలో పడిపోవచ్చు, అంత ప్రసన్నుడవై ఉండాలి, అంత సులభుడవై ఉండాలి. సుప్రసన్నం సులావణ్యం సుహాసంచ మనోహరం, మంచి చిరునవ్వు నవ్వుతూ ఉండాలి. నీనో నువ్వు రమిస్తూ కన్నులు మూసుకుని అరమోట్పు కన్నులతో ఉండకూడదు, కన్నులు తెరిచి నవ్వుతూ ఉండాలి. సుహాసంచ మనోహరం, చూడగానే అవతల వాళ్ళ మనస్సు హరింపబడాలి. సుహాసంచ మనోహరం గౌరాభం, తెలుపు ఎరుపు పసుపులు కలిసిన కాంతితో ఉండాలి. ద్యుతి సంయుక్తం, నీలోంచి మంచి కాంతి ప్రసరిస్తూ ఉండాలి. గౌరాభం ద్యుతి సంయుక్తం చంద్రరేఖా విభూషితం, తదియనాటి చంద్రరేఖని కిరీటంలో ధరించిన వాడవై ఉండాలి.
సూర్యే నచిత్రితం మూర్తిని, సూర్యుడు నీ తల మీద గుడుగై ఉండాలి. చంద్రదండ విరాజితం, చంద్రుడు దానికి దండమై ఉండాలి, కర్రై ఉండాలి. గంగా చ యమునా చైవ విధర్తు స్మనుచామరే, గంగా యమున రెండు పక్కల నిలబడి నీకు చామరం వేస్తూ ఉండాలి. అంత గొప్ప స్వరూపంగా పార్వతీ కళ్యాణంలో కనపడావు, మళ్ళీ అంత గొప్ప మంగళస్వరూపంగా నువ్వు అరుణాచలంలో కూర్చోవాలి. నీ దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ పులకుడు పునుగు పిల్లిగా మారినప్పుడు నీకు అలదినటువంటి ఆ పునుగున్నదే, ఆ వాసన చూసినప్పుడు నాకు ఈ కోరిక కలిగింది. కాబట్టి అరుణాచలంలో నువ్వు అంత పరమమంగళ స్వరూపంతో వెలియాలని కోరుకుంది. అందుకే పసిపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ల వరకు అందరికీ అందుబాటులో ఉన్న స్వామి. అందరూ ఆ కొండ ఎక్కుతారు, కొండ మీద తిరుగుతారు, కొండ మీద సంతోషంగా గడుపుతారు, ప్రదక్షిణం చేస్తారు. అంత గొప్పగా గడపడానికి అవకాశం ఇచ్చినటువంటి క్షేత్రం ఆ అగ్నిస్వరూపమే పావకి అని పేరు సుబ్రహ్మణ్యుడికి. అందుకే సుబ్రహ్మణ్యుడికి కూడా ఆలవాలమైనటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. శివ శివ, శివ అంటే పార్వతీదేవి, శివ అంటే శివుడు. శివుడు పార్వతుల యొక్క సమాగమ స్వరూపానికి సరి అయినటువంటి నిర్వచనమే సుబ్రహ్మణ్యుడు. అటువంటి సుబ్రహ్మణ్య తేజస్సుకి ఆలవాలమైన క్షేత్రం కాబట్టే సుబ్రహ్మణ్యావతారంగా భగవాన్ రమణులు అక్కడ వెలిచారు, అక్కడే ఉన్నారు చాలా కాలం. కాబట్టి అటువంటి క్షేత్రంలో ఒక విశేషం జరిగింది కూడా. నేను మీతో అరుణగిరినాథర్ జీవితం గురించి ప్రస్తావన చేశాను. అరుణగిరినాథర్ని ఒకప్పుడు ప్రౌఢదేవరాయలు అడిగాడు, నాకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేయించు అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నీకు దర్శనం చేయించడానికి ఒక పెద్ద ఇబ్బంది ఉంది, సుబ్రహ్మణ్య దర్శనం చేసే ప్రయత్నం చేస్తే, నిజంగా స్వామి నీకు దర్శనమిస్తే ఆయన యొక్క విశేషమైన కాంతి వలన నీ నేత్రములు రెండు దృష్టిని పోగొట్టుకుంటాయి, ఇక నీకు కళ్ళు కనపడవు, అందుకని వద్దన్నాడు. అంటే ఆయన అన్నాడు, కళ్ళు పోయినా పర్వాలేదు, నాకు సుబ్రహ్మణ్య దర్శనం చేయించండి. సరే, ఇద్దరూ కలిసి దేవాలయంలోకి వెళ్ళారు, అరుణాచలేశ్వర దేవాలయంలోకి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందు నుంచి అరుణగిరినాథర్ స్తోత్రం చేశాడు. సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి ఎదురుగుండా ఉన్న స్తంభంలోంచి ప్రత్యక్షమై ప్రకాశించాడు. ఆయన కనపడగానే ప్రౌఢదేవరాయల వారి రెండు కళ్ళు పోయి, కళ్ళు పోగానే మళ్ళీ అరుణగిరినాథర్కి బాధ కలిగి, అయ్యో రాజు కళ్ళు పోయాయని మళ్ళీ సుబ్రహ్మణ్యుడిని ప్రార్థించాడు కళ్ళిమ్మని. మళ్ళీ సుబ్రహ్మణ్యుడు ప్రౌఢదేవరాయల వారికి కళ్ళిచ్చేశాడు. అందుకే ఇప్పటికీ కూడా ఆ ఈ ఈ కథ జరిగినటువంటిది, ఈ వైభవం జరిగినటువంటిది కాబట్టి ఆ క్షేత్రంలో సుబ్రహ్మణ్య దేవాలయాన్ని ప్రత్యేకంగా ఒక పేరుతో పిలుస్తారు. తిరు కంబత్తి నాయలార్ దేవాలయము అని పిలుస్తారు దాన్ని. ప్రౌఢదేవరాయల వారికి తన దర్శనమిచ్చి కళ్ళు పోతే మళ్ళీ కళ్ళిచ్చినటువంటి క్షేత్రం కాబట్టి, అంత గొప్పగా అమ్మవారి కోరిక తీర్చడానికి పరమమంగళప్రదమైన స్వరూపంతో పరమశివుడు వెలిచినటువంటి క్షేత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వెలిచినటువంటి క్షేత్రం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అరుణాచలం వచ్చి తపస్సు చేసి మళ్ళీ పరమశివుని యొక్క వామార్థ భాగాన్ని చేరుకున్న కారణం చేత పరమ ప్రసన్నురాలై కూర్చున్నటువంటి క్షేత్రం అరుణాచల క్షేత్రం. అందుకే అపితకుచాంబ దర్శనం చేసినా, ఆవిడ్ని స్తోత్రం చేసినా, ఆవిడికి నమస్కరించినా ఉత్తర క్షణంలో పలుకుతుంది. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. రేపటితో గణేష నవరాత్రులు ముగుస్తాయి. రేపటి రోజున తప్పనిసరిగా గణేష స్వామిని నిమజ్జనోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉంది. దాని రీత్యా అసలు నిమజ్జనం ఎందుకు చేయాలి అని ఆలోచిస్తే పృథ్వీతత్వ స్వరూపంలో విరాజిల్లేటువంటి ఆ విఘ్నేశ్వరుణ్ణి మరలా బుద్ధి స్వరూపంలోకి తీసుకుని వెళ్ళి మమ్మల్ని ఎప్పుడూ కూడాను ఎల్లవేళలా రక్షిస్తూ కాపాడవలసింది అని చెప్పేసి ప్రార్థించడమే వినాయక నిమజ్జనంలోని ముఖ్యాంశం.
భగవంతుని యొక్క దివ్యవంతమైన స్వరూపతత్వం ఎప్పుడూ కూడాను శాశ్వత తత్వంతో విరాజిల్లుతూ ఉంటుందని, అంతేకాకుండా మట్టితో చేసినటువంటి ఈ వినాయకుణ్ణి మనం అనేక రీతులతో పూజ చేయటం వల్ల ఔషధీయుక్త గుణాలు కలిగినటువంటి ఆ యొక్క పత్రితో ఆరాధన చేయటం వల్ల ఈ మట్టి వినాయకుడిని నీటిలో వేసినట్లయితే కరిగిపోయి ఆ ఆకుల్లో ఉన్న ఔషధీయ గుణం అంతా కూడాను నీటిలో తేలియాడుతూ ప్రకృతి తత్వంలో ఆరోగ్యప్రదమైనటువంటి జీవన శైలిని స్వామి అందరికీ కూడాను ప్రసరింపచేయటమే దీనిలో కూడా అర్థం. అంతేకాకుండా అనంత పద్మనాభ వ్రతం చాలా చక్కటి యోగవంతమైనటువంటి తత్వాన్ని ఇస్తుంది. ఆదిశేషుని అవతార స్వరూపమే శ్రీ మహావిష్ణువు అని చెప్పేందుకు వీలుగా 7 దర్భలతో స్వామిని తయారు చేసి కలశ స్థాపన చేసి ఆ కలశంలో ఈ దర్భల్ని ఉంచి సాక్షాత్తు అనంతానంత స్వరూప శరణు శరణు అంటూ వాటికి సంబంధించినటువంటి తత్వచింతన బోధామృత తత్వంలో విరాజిల్లేటువంటి కథల్ని చక్కగా చదువుకొని దానికి సంబంధించినటువంటి తోరము చక్కగా తయారు చేసి ప్రతివారు కూడాను రక్షణ కవచంగా వ్రతం ఆచరించిన వాళ్ళు ధరించటం ఈ అనంత వ్రతంలో దాగిన పరమార్థ స్వరూపం. ఈ అనంత పద్మనాభ కథల్లో దాగిన పరమార్థంలో చదువు వచ్చినవాడు చదువుని దాచుకోరాదు, 10 మందికి కూడాను చాలా చక్కగా తన జ్ఞానాన్ని పంచాలని, అలా పంచకపోతే అడవిలో విరగ కాసినటువంటి మామిడి చెట్టు అయి పుడతారని, ఆ మామిడి చెట్టు ఫలాలు కాసినప్పటికీ ఫలితం ఉండదని, గర్వం పనికిరాదని, అనంతుని యొక్క తత్వచింతన అమోఘవంతమైనటువంటి అదృష్టాన్ని ప్రసాదిస్తుందని వివిధ రీతుల్లో తెలియజెప్పేటువంటి కథల సారం. మనం గృహంలో గనక కలశ స్థాపనలో అనంతుణ్ణి ఉంచి చక్కగా గనక వ్రతాన్ని గనక చేసినట్లయితే అనంతమైనటువంటి సుఖాన్ని అదృష్టాన్ని ఆ అనంత పద్మనాభుడు మనకు ప్రసాదిస్తాడు. అంతేకాకుండా బ్రాహ్మణోత్తములకి అనంతుని పేరుతో ఆ యొక్క బూరెలు తప్పనిసరిగా దానంగా చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది. అది బెల్లంతో తయారు చేసినటువంటి బూరెలు కాబట్టి బ్రాహ్మణోత్తముని యొక్క దివ్యవంతమైన ఆశీస్సులు కూడా ఆ గృహంలో ఉండేటువంటి వారికి అష్టైశ్వర్య సిద్ధిని ప్రసాదిస్తాయి. ఈ వ్రతాన్ని గృహంలో నిర్వహించినటువంటి వారికి సకల సంపదలతో పాటుగా పుత్ర పౌత్ర అభివృద్ధి కూడా కలిగి తీరుతుందని చెప్పేసి శాస్త్రవచనం. అనంతుడు అంటే ఆదిశిష్యుడని, శ్రీ మహావిష్ణువే అని అర్థాలున్నాయని చెప్పేసి ప్రధానంగా ఆదిశేషుని ఉద్దేశించి 14 పోగులు పోసినటువంటి దారాన్ని 14 ముడులు వేసి పసుపు కుంకుమలతో అలంకరించి తోరంగా చేతికి ధరించటం, 14 సంవత్సరాలు ఒక మారుగా ఉద్యాపన చేసేటువంటి విధి విధానం ఈ యొక్క అనంత వ్రతంలో దాగిన పరమార్థం. ఇది ఏ ఇంటిలో ఎవరైతే వంశపారంపర్యంగా నిర్వహిస్తూ ఉంటారో వారి జీవితాలలో ఆనందపు వెల్లువ చక్కగా ఎల్లప్పుడూ కూడాను విరాజిల్లుతుంది. ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యంతో తులతూగుతారు. అటు గణేశ నిమజ్జనోత్సవం, ఇటు ఆనంద తత్వంలో భక్తిభావన స్ఫూర్తితో అనంత పద్మనాభ వ్రతం. ఇచ్చట అనంత పద్మనాభ వ్రతరిత్యా అమోఘవంతమైనటువంటి అదృష్టకర జీవితాలు, గృహబలరీత్యా కూడా విశేషవంతమైనటువంటి ప్రాధాన్యతను సంతరిస్తూ ఉన్నాయి. నేటి వాసు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దిష్టిదోష నివారణకు గణపతి ఆరాధన సహకరిస్తుందా అన్నది ప్రశ్న.
తప్పనిసరిగా దిష్టి దోష నివారణలో గణపతి ప్రధాన పాత్ర వహిస్తున్నాడు. కనుదృష్టి వినాయకుడు అని చెప్పేసి ఉంటుంది. అది గృహంలో ఆ యొక్క ద్వారబంధానికి పైభాగాన కనుదృష్టి వినాయకుడి గనక ఫోటో ఉంచినట్లయితే ఆ ఇంటిపైన ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని మానవులంతా కూడా కలపడానికి ఆస్కారం ఉంది. ఆ కనుదృష్టి వినాయకుని ఫోటో సింహద్వారం పైభాగాన తగిలించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సుమస్సు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.